జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కరోనా సమయంలో కష్టాలు పడుతున్న జర్నలిస్టుల సమస్యలను టీయూడబ్ల్యూజే డిప్యూటీ జనరల్ సెక్రటరీ విష్ణుదాస్ స్పీకర్ కు వివరించారు. జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ లిస్ట్ లో చేర్చడంతో పాటుగా సౌకర్యాలు కల్పించాలని కోరారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని, విధి నిర్వహణలో జర్నలిస్టులు అనారోగ్యానికి గురైతే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు స్పీకర్ జర్నలిస్టుల సమస్యలపై స్పందించడంతో టీయూడబ్ల్యూజే సభ్యులు స్పీకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. గత సంవత్సరం పొడవునా ఈ కోవిడ్ వ్యాధి వ్యాపించిన తర్వాత కోవిడ్ వ్యాధి లక్షణాలు ఉన్న వారి దగ్గరికి గాని లేదా కోవిడ్ వ్యాధి ఉందని తెలిసినప్పటికీ వారి దగ్గరికి ఇచ్చి పలకరించడం గాని చేసేటువంటి కార్యక్రమాలలో ఉద్యోగ రీత్యా డ్యూటీ రీత్యా డాక్టర్లు పారామెడికల్ స్టాఫ్ పోలీసులు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు పారిశుద్ధ కార్మికులు తో పాటు వివిధ పరిస్థితులలో కోవిడ్ను లెక్క చేయకుండా కోవిడ్ లక్షణాలు ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ ఇంటర్వ్యూ చేయడం కానీ ఈ కరోనా వ్యాధి వ్యాప్తిని గురించి ఇతరులకు అలర్ట్ చేయడంలో కానీ కరోనా వ్యాధి రాకుండా కాపాడుకోవడానికి ఏం చేయాలనేటువంటి సూచనలు చేయడంలో కానీ జర్నలిస్టుల పాత్ర కూడా చాలా ప్రధానమైన పాత్ర. ఫ్రంట్ వారియర్ లిస్టులో వాళ్ళని కూడా చేర్చాలి. ఫ్రంట్ వారియర్లకు ఏ సదుపాయాలు అయితే ప్రభుత్వం కలిగిస్తుందో ఈ జర్నలిస్ట్ ఈ కేటగిరీ వాళ్ళకు కూడా ఆ యొక్క స్పెషల్ ఆ యొక్క కేటగిరీ కింద ఇంక్లూడ్ చేసి ఆ సదుపాయాలు కలిగించాలి. వారికి ఏదైనా ఇబ్బందులు వస్తే ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ శారీరక పరంగా కానీ ఇబ్బందులు వస్తే ఈ ఫ్రంట్ వారియర్లకు ఏ విధంగా అయితే ప్రభుత్వం ఆదుకుంటుందో అదేవిధంగా జర్నలిస్టులను కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.